హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో ఎవ్రీవన్. ఈరోజు నేను సాంబారు క్యాప్సికమ్ కూర చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన అర్చన ఉండి, అయ్యో అత్తయ్య సాంబారు చాలా మంది అడుగుతున్నారు కదా, మీరు అదేదో చేసేదేదో మీరు అందరికీ కూడా చూపించవచ్చు కదా అని ప్లాన్ చేసుకోలేము ముందర అని. ఇంకా చేద్దాము అనుకునే టైంకి ఇంకా సరే చూపించేసేయండి అయిపోతుంది కదా పనిలో పని. అందులో ఈరోజు సాంబార్ పొడి కూడా చేద్దాం అనుకుంటున్నారు అత్తయ్య, సో ఇంకా డీటెయిల్గా ఉంటుంది కదా అన్నీ ఉంటాయి అని చెప్పేసి అట్లా సడన్గా బ్లాగ్ అనుకున్నాం అనమాట. ఈరోజు సాంబార్లో నేను ఏమేమి ముక్కలు వేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను. జనరల్గా అన్నీ వేసుకోవచ్చు సాంబార్లో, ఏవేవి ఉంటే అన్నీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేనైతే ఆలుగడ్డ, వంకాయ. ఆలుగడ్డ ఏంటంటే సాంబార్కి చిక్కదనం అనేది వస్తుంది అనమాట, సో అందుకని ఒక్క ఆలుగడ్డ తీసుకున్నాను, ఒక రెండు మూడు వంకాయలు తీసుకున్నాను అనమాట. సో మామూలుగా ఎన్ని కూరగాయలు ఒక కాకరకాయ తప్పించి ఏ కూరగాయనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మునక్కాడలు, టమాటాలు, తర్వాత ఉల్లిపాయలు, ఆ తర్వాత క్యారెట్లు, ఒక రెండు మూడు క్యారెట్లు తీసుకున్నాను, ఒక నాలుగు బెండకాయలు తీసుకున్నాను అనమాట. సో వీటితో ఇప్పుడు నేను మీకు సాంబార్ ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఏం చేస్తున్నారా? నేను వంట చేసినంతసేపు మీరు నా వంటింట్లోకే రాలేదు. నీ వాళ్ళకి ఏం చేస్తుంటాబ్బా అని చెప్పేసి వచ్చిన, ఏదో ఘనకార్యం చేస్తున్నావు. మీరు చేసేదానికి మేము కొంచెం తోడైతున్నాం. సో మళ్ళీ ఇంకొకసారి అగేరో ప్రోడక్ట్ తో వచ్చానమాట. దిస్ ఇస్ నట్ మిల్క్ మేకర్. సో దీంట్లో ఏంటంటే మనము కోకోనట్ మిల్క్ చేసుకోవచ్చు, బాదం మిల్క్ చేసుకోవచ్చు, చాలా డిఫరెంట్గా. సో సోయా మిల్క్ చేసుకోవచ్చు, జ్యూసెస్ చేసుకోవచ్చు అనమాట, వాటర్ బాయిల్ చేసుకోవచ్చు, నట్ మిల్క్, సెరీల్స్ అన్నీ, ద క్లీన్. సో ఇన్ని సిక్స్ ఫంక్షన్ ఒక అంటే ఏమంటారు దీని, చిన్నగా కనిపించే ఒక బుల్లెట్ లాంటిది. సో ఇంతే ఉంటుంది కానీ చాలా చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అగారోస్ నట్ మిల్క్ మేకర్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు వీళ్ళకి మీరు లోపల సాంబార్ కూర వేసుకోండి, నేను మీకు బాదం మిల్క్ వేస్తాను మంచిగా అని చెప్పిన అనమాట. సో అది ఎట్లా అనంటే, ఇది మనకి దీంట్లో బాక్స్లో మనకి దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు, క్లీనింగ్ బ్రష్ ఒకటి, ఒక మెజరింగ్ జార్. సో ఇట్లా మూడు ఇచ్చారనమాట, మెజరింగ్ కప్ ఒకటి ఇచ్చిండ్రు. సో మనకు కావాల్సిన ఏంటంటే బాదం మిల్క్ చేసుకోవడానికి కావాల్సినవి ఏంటి అని అంటే బాదం, వాటర్, ఈతోని బాదం మిల్క్. బాదం మిల్క్ అంటున్నావు మరి, మిల్క్ లేకుండా? మిల్క్ అంటే ఏంటమ్మా? బాదం నుంచి వచ్చే మిల్క్, బఫల్ మిల్క్, కౌ మిల్క్, బాదం మిల్క్, అట్లా పాల అంటే అవే కాదు, వచ్చి పాల, బాదం పాలు, అట్లా. సో ఇది వైర్ కనెక్ట్ చేసుకోవాలి ఇంకా మనం దీన్ని దాంతో పాటు ఇచ్చిండి అది. అయ్యో వైర్ దీన్నే సో లైట్ వచ్చేస్తే ఇట్లా. సో దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు బాదం మిల్క్ చేసుకోవడానికి ఫస్ట్ క్యాప్ ఓపెన్ చేసేస్తాము. క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇది 600 ml క్వాంటిటీ అన్నమాట ఇది. సో దీంట్లో మనము ఇక్కడ లెవెల్స్ ఇస్తారు, మినిమం అండ్ మ్యాక్సిమం లెవెల్స్. సో ఆల్రెడీ చూసి లోపల ఇది ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఫస్ట్ కొన్ని బాదం వేసుకోవాలి. పిడికెడు బాదాములు, పిడికెడు బాదం వేసుకుంటే ఈ గ్లాస్ అంతా మిల్క్ అవుతుంది. సో అట్లా ఇన్ని బాదం వేసేసుకోవాలి ఇట్లా. సో బాదం వేసేసుకున్న తర్వాత నీట్గా వాటర్, సో బాదం వేసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్లో పోసుకున్నామంట. సో నాకు ఒక 1.5 glass వచ్చింది వాటర్. ఇది దీంట్లో కొన్ని బాదం వేసుకున్నాము. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలి అని అంటే, ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత లిడ్ ప్లేస్ చేసుకోవాలి. సో ఇట్లా ఐరన్ మార్క్ ఇక్కడికి, ఇక్కడ ఇట్లా లిడ్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. సౌండ్ వచ్చేస్తాం మనకి బీప్. సో మనకు కావాల్సింది ఏంటి, నట్ మిల్క్ ఇప్పుడు. సో ఇక్కడ ఫంక్షన్ అనే బటన్ ఉంది కదా, సో దాన్ని వెళ్తూ అయితే ఇది సోయా మిల్క్, ఇది జ్యూస్, వాటర్, నట్ మిల్క్ మీద పెట్టేసాం 15 minutes అనమాట. సో 3 beeps తర్వాత ఆటోమేటిక్ హాట్ అయిపోతుంది. సో సేమ్ దీనిలాగానే నట్ మిల్క్లోనే మనం కోకోనట్, ఫ్రెష్ కోకోనట్ ముక్కలు కరిగేసుకొని దాంట్లో వేసేసుకొని వాటర్ వేసుకుంటే కోకోనట్ మిల్క్ అవుతుంది. అది సేమ్ నట్ మిల్క్ లాగా మన నట్స్ అన్ని గ్రైండ్ చేసుకుంటుంది లోపల అది. దాని తర్వాత సిరియల్స్, వాటర్ బాయిల్ చేసుకోవచ్చు అనమాట, అండ్ జ్యూస్ చేసుకోవచ్చు. దీంట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జ్యూస్ ముక్క ఫ్రూట్స్ అన్నీ కూడా జ్యూస్ చేసుకోవచ్చు. సోయాబీన్స్ వేసుకొని వాటర్ వేసుకుంటే సోయా మిల్క్ తయారు. సో ఇట్లా బీప్స్ వచ్చేసినాయి అనమాట. సో మిల్క్ అనేది రెడీ అయిపోయింది, ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. బాదం రెడీ అయిపోయింది, ఇందాక 3 beeps సౌండ్ వచ్చినాయి కదా, వచ్చేసిన తర్వాత బాదం రెడీ అయిపోయింది. ఒకసారి దగ్గర రా. బాదం మిల్క్ రెడీ. సో ఇప్పుడు దీన్ని గ్లాస్లో తీసుకుందాం. నైస్ అప్పా, సూపర్ బాదం మిల్క్ రెడీ. పల్పు కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం మంచిగా
షుగర్ వేసుకొని లేదంటే ఫ్రూట్స్ వేసుకొని ఇలాచీ కస్టర్డ్ వేసుకోవచ్చు, ఇలాచీ వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు, అలా డిఫరెంట్ డిఫరెంట్ వేసుకోవచ్చు అన్నమాట. చూసాను కదా మీరు, ఒక్క మనం వేసిన 300-400 ml వాటర్కి మా పాలకి ఇందయిందన్నమాట. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్ తాగేయచ్చు, లేదు పల్ప్ లేకుండా ఫ్రీ కావాలనుకుంటే మనం స్టెయిన్ చేసుకొని కూడా వాళ్ళందరూ తాగేయచ్చు అనమాట. షుగర్ వేసుకోవద్దని అనుకున్న వాళ్ళు డైరెక్ట్ తాగేయచ్చు, మిల్క్ చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకున్నా అంటే ఆ బాదం మిల్క్తో స్వీట్ చేయాలనుకుంటున్నా శ్రీకాంత్. పాయసంలో వాడచ్చు బాదం మిల్క్, మంచిగా సేమియా పాయసం చేస్తే క్రేజ్ ఉంటుంది ఇంకా. సో అట్లా, సో ఇది అగేరా వాళ్ళది నట్ మిల్క్ మేకర్ అనమాట. సో దీంట్లో నాట్ జస్ట్ బాదం మిల్క్, సోయా మిల్క్ చేసుకోవచ్చు, దాని తర్వాత కోకోనట్ మిల్క్ చేసుకోవచ్చు, సెరల్స్తో మిల్క్ చేసుకోవచ్చు, అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కూడా ఒక జ్యూస్ చేసుకోవచ్చు. మిల్క్ వేసుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముద్ద పెట్టేస్తే జ్యూస్ అనే ఆప్షన్ కొడితే మొత్తం మనకి డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ ఫ్రూట్స్ వస్తుంది. చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది అనమాట. డే కొన్ని ఒక 3-4 డేట్స్, ఒక 3-4 బాదం, 3-4 కిస్మిస్, 3-4 జీడిపప్పు అన్ని మిక్స్ చేసుకొని పాలేజ్ వేసుకొని ఆ వేసి స్మూత్ పెట్టేసి జ్యూస్ అని ఆప్షన్ కొడితే మంచిగా ఒక 3 నిమిషాలలో 3-5 మినిట్స్లో మంచిగా జ్యూస్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది. సో దీంట్లో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, జ్యూస్ ఎట్లా చేసుకోవాలి, సెల్స్తో ఎట్లా చేసుకోవాలి, అండ్ క్లీనింగ్ ఆప్షన్. దీంట్లో సెల్ఫ్ క్లీన్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇది మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వాటర్ పోసేసి ఈ క్యాప్ పెట్టేసి క్లీన్ ఆప్షన్ కొడితే ఆటోమేటిక్గా అదే క్లీన్ చేస్తుంది. సో జస్ట్ మనం మళ్ళీ మూత ఓపెన్ చేసి వాటర్ బయట పడేసి తుడుచుకొని పెట్టి కూడా అయిపోతుంది అనమాట. సో ఇది అగేరో వాళ్ళ మెయింటెనెన్స్ చాలా ఈజీ. దిస్ ఇస్ అగేరోస్ నట్ మిల్క్ మేకర్. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సాంబార్ పొడి చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఒకటే దగ్గర పెట్టుకున్నాను, ఈజీ అవుతుంది మనకి చేయడానికి అన్నట్టుగా ఒకటే దగ్గర పెట్టేసుకున్నాను. సో ఈ సాంబార్ పొడికి, నేను చేసే సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, పెసరపప్పు, మెంతులు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు. యాక్చువల్గా మిరియాలు వేయాలి లేకుండే, సో పొడి వేసిన ఎండుమిరపకాయలు. సో ఇవి అయితే దాల్చిన చెక్క వేస్తారు కొంతమంది, నాకైతే అసలు ఆ స్మెల్ పడదు, మా వారికి కూడా ఎసిడిటీ అవుతుంది అనమాట, అందుకని నేను దాల్చిన చెక్క వెయ్యను. అసలు యాక్చువల్గా కొంతమంది సాంబార్ పొడి అంటే దాల్చిన చెక్క వేస్తారు, కానీ నాకు అసలు పడదు. ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి ఇంగ్రీడియంట్ దీంట్లో మిస్ అయింది, అది అర్చన వెనక కొబ్బరి తరుగుతుంది, కొంచెం కొబ్బరి కూడా దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎండు కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరిలో ఒక 1/2 సగం తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇవి కూడా అన్నిటితో పాటుగా వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. స్టవ్ వెలిగించిన తర్వాత బాండ్లో పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ శనగపప్పు తీసుకున్నా, ఒక 2 స్పూన్స్ దాకా మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 1/4 చెంచా మెంతులు వేసుకోవాలి. మెంతులు ఫస్టే వేసుకోవాలి, ఎందుకంటే అవి తొందరగా వేగం అన్నమాట. ఈ మూడింటితో పాటుగా అవి వేగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు తీసుకోవాలి. ఈ ధనియాల ఫ్లేవర్ ఉంటుంది, ఫ్లేవరు సూపర్గా ఉంటుంది. చారుకు సాంబార్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాలు. అయితే ఈ మినప్పప్పు, శనగపప్పు 2-2 చెంచాలు తీసుకున్నాం కదా, ధనియాలు మాత్రం 4 తీసుకోవాలి. 1 పెసరపప్పు తీసుకొని, 2 శనగపప్పు తీసుకొని, 2 మినప్పప్పు తీసుకొని, 4 చెంచాలు ధనియాలు తీసుకోవాలి. సో ఇవి మెల్లగా వేగుతూ ఉండగానే ఎండుమిరపకాయలు వేయాలి. అవి ఆల్మోస్ట్ 1 నిమిషం దాకా వేగినాయి, 1 నిమిషం అయిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత అవి కూడా 1/2 మినిట్ వేగిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు వేయాలి. పెసరపప్పు ఎక్కువ తొందరగా మాడిపోతుంది, అందుకని లాస్ట్కి అనమాట అది. సో పెసరపప్పు వేసిన తర్వాత జీలకర్ర, జీలకర్ర కూడా 4 చెంచాలు వేయాల్సి ఉంటుంది. ధనియాలు, జీలకర్ర 4 చెంచాలు. సో దాదాపుగా అవన్నీ వేగే వరకు 3 నిమిషాలు పట్టింది కదా, 3 నిమిషాలు అయిన తర్వాత ఎండు కొబ్బరి వేయాలన్నమాట. ఇది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఇది వేసి జస్ట్ అట్లా అట్లా అన్నేసుకుంటే ఆ వేడికే సన్నటి సిమ్లోనే ఉంది కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత మిరియాలు వేయాలి. మిరియాలు చెప్తే కదా ఇందాకనే మిరియాలు లేకుండే, సో అందుకని మిరియాల పొడి వేస్తున్నాను అనమాట. సో లాస్ట్కి మిరియాల పొడి వేసినాం కదా, వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆ వేడికే కొంచెంసేపు అలాగే ఉంచాలి బాండ్లీలోనే. ఆ తర్వాత చల్లగా అయినాక మిక్సీలో పట్టేసుకుంటే సాంబార్ పొడి రెడీ. చాలా సింపుల్ అండి, టేస్టీ టేస్టీ సాంబార్ పొడి అయితే
నేను తయారు ఎలా చేయాలో చూపించాను, మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక 2-3 సార్లకే సాంబార్ చేసుకునేటట్టుగా పొడి చేశాను. ఎక్కువ చేసుకుంటే నిల్వ పెట్టుకుంటే ఆ వాసన పోతుంది అని చెప్పేసి నేను ఒక 2-3 టైమ్స్కి వచ్చేటట్టుగానే చేసాను అన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా సాంబార్ పొడి చేసుకొని అవి ఎలా, ఆ సాంబార్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్లో తెలియజేయండి. సో పౌడర్కి అయితే మనం అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా పెట్టేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక కుక్కర్ తీసుకొని, కుక్కర్ లేకపోతే విడిగా గిన్నెలోనైనా సరే తీసుకొని ఉడికించాలి. కొంచెం మునక్కాయలు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, గట్టిగా ఉంటాయి కాబట్టి నేను అట్లా విడిగా ఉడికిస్తానన్నమాట. ఈ మునక్కాయలతో పాటుగా ఆలుగడ్డ కూడా వేస్తాను, ఇది కూడా కొంచెం గట్టిదనమే కాబట్టి. వీటితో పాటుగా కొంచెం క్యారెట్ కూడా, అది కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి. ఈ మూడు కలిపి ఒక్క విజిల్కి నేను అట్లా కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చేసుకుంటానన్నమాట. సో ఇప్పుడు నేను చేసే విధంగానే మీరు కూడా ఇలాగే చేసుకోండి. సో కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్లు పోసేసి ముక్కల్లో కొంచెం ఉప్పు వేస్తాను నేను, ఎందుకంటే ముక్కలు కూడా మనం తింటుంటే చప్పగా ఉండకుండా ఉప్పు తగిలితే బాగుంటుంది అన్నట్టుగా నేను దాంట్లో ఉప్పు కూడా వేసేసి ఒకటే ఒక విజిల్కి ఉడికిచ్చేస్తాను. మీరు కూడా అలాగే చేసుకోండి. సో కుక్కర్లో పెట్టేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కుక్కర్లో విజిల్ వచ్చే వరకు మనం బాండీల్లో ఇంకో మిగతా కూరగాయలన్నీ కూడా పోపు చేసేసుకుందాము. ఇక్కడ ఇంకో కుక్కర్లో నేను పప్పు కూడా ఉడికిచ్చేసుకొని పెట్టుకున్నాను అనమాట, సైమల్టేనియస్గా ఒకటేసారి అయిపోవాలి అనే ఉద్దేశంతో. సో బాండ్లీలో ఒక చెంచాడు, అంటే పెద్ద చెంచాడు నూనె పోసేసుకోవాలి తాలింపుకు అనమాట. సాంబార్లో మినపప్పు అట్లా ఏం వేయను నేను, పోపులో జస్ట్ ఆవాలు జీలకర్ర వేస్తాను అంతే. చారులో కానీ సాంబార్లో కానీ మినపప్పు వేయను. సో ఆవాలు జీలకర్ర సో పోపు వేసినాం కదా, పోపు కొంచెం చిటపట అనగానే మనం ఆనియన్ వేసేసుకోవాలి. ఈ ఆనియన్ ఏంటంటే మేము సమ్మర్ చెప్పాను కదా నేను మీకు ఇంతకుముందు వీడియోలో, సమ్మర్ వస్తే కొంచెం తెల్ల ఉల్లిపాయలు వాడతామన్నమాట. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది, ఒక 1/2 మినిట్ వేగంగానే వంకాయలు వేసేసుకోవాలి దీంట్లో. వంకాయలు ఒక కిందికి మీది కొంచెం కలిపేసిన తర్వాత దీనికి టొమాటో యాడ్ చేసేసుకోవాలి. టమాటాలు బాగానే ఒక 5-6 టమాటాలు తరిగినాము, ఆ తర్వాత ఒక 4 బెండకాయ ముక్కలు ఇవి కూడా దానికి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి కొంచెం కిందికి మీద కలిపేయాలి. ఆ తర్వాత పసుపు. వంకాయలు ఏంటంటే కలర్ వస్తాయి కొంచెం, సో ఆ కలర్ రాకుండా ఉండడానికి కోసం మనము పసుపు ఉప్పు యాడ్ చేయాలి కంపల్సరీ ఇది మాత్రం. సో ఇందాక నేను ముక్కలకి ఒక 1/2 స్పూన్ వేసినా కదా ఉప్పు, ఇక్కడ కూడా ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. సో టోటల్గా మనం ఒక 2 స్పూన్స్ సాంబార్లో వేస్తాము, ఆ 2 స్పూన్స్లో ఉప్పు మనం డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఒక కొంచెం ఉప్పు వేసినా ఇక్కడ కొంచెం వేసినా మొత్తం సాంబార్ అయిపోయిన తర్వాత ఇంత ఉప్పు కూడా యాడ్ చేయాలన్నమాట. సో కొంచెం నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈలోపు పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇందాక మనం ఇవి పెట్టినాం కదా ఒక విజిల్కి, క్యారెట్ ఆలు ములక్కాడలు నీట్గా ఉడికినాయి కదా. సో ఇదన్నమాట. సో ఇది పక్కన పెట్టేసి అది కూడా ముక్కలు ఉడికిన తర్వాత ఇవి దాంట్లో యాడ్ చేయాలి. పప్పు చూడండి ఈ కన్సిస్టెన్సీలో నేను ఉడికించుకున్నాను అన్నమాట. ఇదిగో చాలా మెత్తగా ఉడకాలి సాంబార్కి, మొత్తం ఎనిపేసేసుకొని నీళ్లు పోసుకొని దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. అదే అర్చన సాంబార్ పొడి తయారు చేస్తుంది. నీళ్లు పోసేసుకొని మా శ్రీతకు కొంచెం చప్పడిపప్పు తీయాలి కాబట్టి పక్కన దానికి చప్పడిపప్పు తీసిపెట్టిన, ఆ తర్వాత నీళ్లు పోసేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ మూత తీసి చూస్తే మంచిగా ముక్కలన్నీ కూడా నీట్గా మగ్గిపోయినాయి అన్నమాట. ఇట్లా మగ్గిన తర్వాత దీనికి మనం ఉడికించుకున్న ముక్కలు కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసేసి నీట్గా కలిపేసుకోవాలి.
టమాటాలు వేసినాం కదా తే, మరి పులుపు అవసరమా చింతపండు అని అడుగుతుంది అర్చన. ఎంత టమాటా పులుపు అయినా కూడా చింతపండు పులుపుతోటి రుచి అనమాట సాంబారు. అయితే టమాటాలు 4 తీసుకున్నాం కాబట్టి కొంచెం నిమ్మకాయ ఎంత సైజు చింతపండు అయితే సరిపోతుంది. ఇది గుజ్జు తీసేసుకొని పెట్టుకొని ఆ గుజ్జుని దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కదా, పులుపు వేస్తే ఉడుకవు, అందుకని ముక్కలన్నీ ఉడికిన తర్వాతనే పులుపు వేయాలి. సో అట్లా వేసిన తర్వాత ఈ పప్పు మనం అంతా కూడా మెత్తగా ఎనిపి పెట్టుకున్నాం కదా, ఆ పప్పును మొత్తం దాంట్లోకి వేసేసేయాలి. సో పప్పు వేసినాం కదా, ఈ పప్పు ముక్కలు అంతా కూడా నీట్గా కలిసిపోవాలన్నమాట. అట్లా కలిసిపోయే వరకు మనము ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. యాక్చువల్గా మేము పిచ్చి పని చేసినామండి, మంచిగా మైకులు పెట్టుకొని మాట్లాడుతున్నాము. కొద్దిగా మాట్లాడేసరికి స్టార్టింగ్లో చూసుకోలేదు, ఛార్జింగ్ లేదు, అయిపోయింది. అదొకటి పిచ్చి పని చేసినామన్నమాట, మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తాం? సో ఇప్పుడు సాంబార్ పొడి వేయాల్సిన టైం వచ్చింది. సూపర్ మా స్మెల్ వస్తుంది. తర్వాత ఈ సాంబార్లో బెల్లం కూడా మంచి ఇదేంటి రుచి వస్తుంది అనమాట. మా అర్చన కూడా అంటుంది, అయ్యో బెల్లం కొంచెం వేయకపోతే అసలు రుచే ఉండదు అత్తయ్య, అస్సలు బాగుంటుంది అంటుంది. అందుకని నేనైతే 2-3 అంగుళాల దాకా బెల్లం వేసేసుకుంటాను. మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది, స్కిప్ చేయకండి. బెల్లం చాలా మంచి ఐరన్ అనమాట. సో ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఒక 4 చెంచాల దాకా నేను చిన్న చెంచానండి 4 చెంచాల దాకా పొడి వేస్తాను. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ పొడి, సో ఆ పొడి వేసుకోవాలి. మా చంద్రకాంత్కైతే చిక్కగా ఉండాలి సాంబారు, ఇంకా ఘాటుగా ఉండాలి, కారం కారంగా ఉండాలన్నమాట. సో అందుకని కొంచెం ఎక్కువ వేసిన, ఒకవేళ అంతగా ఘాటు ఎక్కువ కాకూడదు అవసరం లేదు అన్న వాళ్ళకి 1 చెంచా తగ్గించుకోండి. సో అదే అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా దీనికి ఉప్పు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అంతా కూడా, ఇప్పుడే మసాలా వేసాం కదా, ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి ఆ పప్పు మొత్తం కలిసిపోయి గుమగుమలాడే సాంబార్ రెడీ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నానంటే, కొంతమంది జారుగా కింది మీదకి కలుపుతుంటే జారుగా ఉండాలి అనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. సో పక్కన సిమ్లో నేను సాంబార్ అవుతుంది, ఈ లోపల నేను క్యాప్సికమ్ కూర చేద్దామనే ఉద్దేశంతో బాండ్లీ పెట్టేసి పోపు చేసుకుంటున్నాను అనమాట. సో పోపులో మనకు అందరికీ తెలిసిందే, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు, ఇది వేసుకుంటాం కదా. ఎస్, సో క్యాప్సికమ్ కూరకి నేను ఒక పచ్చిమిరపకాయ తరిగి వేసుకున్నాను అనమాట. ఒక 2-3 ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచి అవి కూడా వేసుకున్నాను. సో ఆ తర్వాత కరివేపాకు పోపులో ఇవి వేసుకున్న తర్వాత కొన్ని ఒక 4 క్యాప్సికమ్లే తరిగాను నేను ఈరోజు. దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని అది కూడా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ అయి ఫ్రై అయిన తర్వాత దీనికి నేను ఒక 1 ఆలుగడ్డ యాడ్ చేస్తున్నా. ఈ ఆలుగడ్డ క్యాప్సికమ్కి భలే రుచి అండి, చాలా బాగుంటుంది నిజంగా. ఒకసారి మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. మసాలా క్యాప్సికమ్ కూడా బాగుంటుంది. అదే పిల్లలు ఏమంటారంటే, ఎప్పుడూ ఒకే రకం చేయొద్దు, ఒకటే వెజిటబుల్ని 4 రకాలు చేయాలి అంటుంటారు కదా మా పిల్లలు. సో అందుకోసమని నేను ఇది కూడా చేస్తానన్నమాట మధ్య మధ్యలో. ఒక వారం అడ్జస్ట్ ఇంకోసారికి ఇది అన్నమాట. సో ఈ ఉల్లిపాయలు ఎల్లిపాయ ఫ్లేవర్తో ఆలూతో క్యాప్సికమ్ కూర చాలా బాగుంటుంది. జస్ట్ ఫ్రై అన్నమాట ఇది. సో ఇక్కడ చూసారా సాంబారు ఉడికిపోయింది. ఆహాహా, గుమగుమ వాసన వస్తుంది. ఈ వాసన మా వారే అంటున్నారంటే, ఈ వాసన మన ఆడియన్స్ అందరికీ కూడా వస్తే బాగుండు అంటున్నారు. జోక్ వేస్తున్నారు ఆయన, కానీ మీకు వినిపించట్లేదు, సారీ. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మొత్తం సాంబార్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తానన్నమాట. ఎప్పుడైనా సరే కొత్తిమీరను కరివేపాకుని మనము ఎక్కువ చారు సాంబార్లో లాస్ట్కి ఉడికించొద్దు అనమాట, లాస్ట్కి వెయ్యాలి అది. సో లాస్ట్కి కొంచెం ఉప్పు, మనము డివైడ్ చేసాం కదా ఉడికేటప్పుడు కూరగాయలు వేసాము, లాస్ట్కి 1 చెంచా ఉప్పు సరిపోతుంది. ఇంగువ కూడా నేను లాస్ట్కి యాడ్ చేస్తాను దీంట్లో. ఈ ఇంగువ వాసన, కరివేపాకు వాసన, కొత్తిమీర వాసన, దీంతో ఇంకా సాంబార్ ఇంకా రుచి పెరుగుతుంది అన్నమాట. సో సాంబార్ అయిపోయింది, ఇక్కడ ఆనియన్ తర్వాత ఆలు కూడా ఫ్రై అయిపోయింది.
క్యాప్సికమ్ ఫ్రై అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది, కాబట్టి నేను అవి రెండు ఫ్రై అయిన తర్వాతనే క్యాప్సికమ్ వేసేస్తానన్నమాట. వేసిన తర్వాత దానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసేస్తే సరిపోతుంది. అదో మా అర్చన వచ్చేసి, అత్తయ్య మీరు కొత్తిమీర వేయలేదు, దీనికి లాస్ట్ ఫ్లేవర్ నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తాను అని చెప్తుంది అన్నమాట. అర్చన నేను నవ్వుతూ చేస్తూ సరదా సరదాగా చేస్తున్నాము, అవన్నీ మీకు వినిపించలేకపోయామండి, సారీ సారీ, నవ్వుతూ కూర్చోవడం ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తున్నాం, అదంతా మిస్ అయిపోయింది. సో ఇక్కడ క్యాప్సికమ్ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి ఒక 2 చెంచాల దాకా కొబ్బరి పొడి యాడ్ చేయాలి దీంట్లో. అది కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర అంతే. అది ఎట్లాగూ మనం ఇండస్ వ్యాలీ వాడుతున్నాం కదా, చాలా వేడిగా ఉంటుంది ఇది, కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఒక 2-3 నిమిషాల దాకా మనం బాండ్లీలోనే ఇట్లానే పెట్టేస్తే ఆ వేడికంతా కూడా ఇంకా కొంచెం మగ్గుతుంది అన్నమాట కూర. సో తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవాలి అంతే. సింపుల్గా ఆలు క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్కి కొంచెం కారం వేయాలి అంటున్నారు మా వారు. సో ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది కదా అంటున్నా, ఆహా విననే వినరు కదా. సో అందుకని ఏం చేయాలంటే ఆ ఒక్క పచ్చిమిరపకాయతో సిరిగిత కొంచెం కూర పక్కకు తీసిపెట్టిన, ఆ తర్వాత కారం పొడి కూడా వేసిన అనమాట. ఫైనల్గా ఇష్టం ఉన్నవాళ్ళు కారం పొడి వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా నష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయ కారం ఉంది దాంట్లో. సో ఇదండి నేను క్యాప్సికమ్ ఆలు ఫ్రై చేసిన, అన్ని ముక్కలు వేసి సాంబార్ చేసిన. ఇది మీరు కూడా చేసుకొని చూడండి ఎలా వచ్చిందో, రుచి చూసి నాకు కమెంట్లో తెలియజేయండి. సో తమిళనాడు వాళ్ళు రోజు సాంబార్ తింటారు, అన్ని ముక్కలు వేసుకొని సాంబారు. నిజంగా వాళ్ళు అంతే అంత గట్టిగా ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారు. అసలు నిజంగా అన్నం తక్కువ తింటాము, ఈ సాంబార్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కనుక మనకు ఫుల్ అయిపోతుంది అనమాట కొంచెం తింటేనే. సో హెల్దీ హెల్దీ ఫుడ్ అన్నమాట. సో చూసారు కదా, గుమ్మగుమ్మలాడే సాంబార్ అండ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలామంది కమెంట్స్లో పెడతారు కదా ఎలా చేశారు, డీటెయిల్గా పెట్టండి అమ్మా అని చెప్పేసి అత్తయ్య రెసిపీస్. సో సాంబార్ రెసిపీ డీటెయిల్గా పెట్టారు కదా, సేమ్ యాజ్ ఇట్స్గా చేసుకోండి, చాలా బాగుంది. సో యాజ్ ఇట్స్గా చేసుకోవాలి అనుకుంటే మీరేం చేయాలి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి. సో ఇదండి ఇవాళ వీడియో అనమాట. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.